నటభూషణ్ శోభన్ బాబుకి చెల్లెలుగా తన నట జీవితాన్ని ప్రారంభించిన చంద్రకళ తర్వాత రోజుల్లో శోభన్ బాబుకి జంటగా చాలా చిత్రాల్లో నటించింది. ప్రేక్షకులు మెచ్చిన జంటగా వారిద్దరూ కలిసి నటించే అవకాశాలు చాలా వచ్చాయి. అందులో 1972లో సి వైకుంఠరామశర్మ గారు సమర్పించి రూపొందించిన శాంతి నిలయం ఒకటి. శ్రీ గణేష్ చిత్రాలయ పతాకంపై రూపొందిన ఈ చిత్రంలో శోభన్ చంద్రకళ్ళ జంటను చిరస్మరణీయం చేసిన ఒక అపురూపమైన పాట ఒకటి ఉంది. ఎస్పి కోదండపాణి గారి స్వరకల్పనలో బాలు గారు వసంత గారు పాడిన ఆత్రేయ గీతం ఇప్పటికీ సంగీత ప్రియుల్ని తమ క్షేమ సమాచారాలు అడుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆ మధుర గీతాన్ని మనకు వినిపించబోతున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మరియు రమ్య బెహరా. Devi
ఇంతలా అడిగితే క్షేమం కాకుండా ఇంకా ఎలా ఉంటారు? అపురూపంగా ఉంటారు. శోభన్ బాబు గారును చంద్రకళ నటించినటువంటి చిత్రం. ఆవిడ బేసిక్గా షీఈస్ ఫ్రమ్ మంగళూరు. వాళ్ళ నాన్నగారు ఆయన ఏదో వేరే బిజినెస్లో ఉండేవాళ్ళు. ఈవిడ ముందు ఏ భాషలో యాక్ట్ చేసిందో తెలియదు, కానీ తెలుగులో మాత్రం చాలా పాపులర్ అయినటువంటి ఆర్టిస్ట్. ఆ రోజులో లుక్స్కు బాగుండేది, ముద్దుగా ఉండేది, పెద్ద పెద్ద హైట్ ఉన్నా అవి లేకపోయినా కూడాను కన్నడ మాతృభాష అయినా కూడా తెలుగు చక్కగా మాట్లాడేది. ఒక చిన్న యాస ఉండేది, కానీ అది ముద్దుగా ఉండేది. ఆవిడలో వెరీ బ్యూటిఫుల్లీ కంప్లెక్షన్ చాలా బాగుండేది. ఇంత చెప్పుకున్న తర్వాత అంత చిన్న వయసులో చనిపోవడం అనేటటువంటిది సచ్ ఎ సాడ్ సాడ్ థింగ్. షీ హాజ్ డన్ సో మెనీ రోల్స్. ముఖ్యంగా ఆ సీత పాత్ర ఆవిడ వేసినప్పుడు నిజంగా ఎంత ఎంత అద్భుతమైన పేరు వచ్చిందో ఆవిడకి. తర్వాత దసరా బుల్లోడ్లో కానీ వాటన్నిటిలో కూడా, ఆ దసరా బుల్లోడ్లో ఆవిడకి ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ ఇంచుమించు అదా అలాంటి ఒక రుగ్మతతోనే ఆవిడ చనిపోయింది. వండర్ఫుల్ ఆర్టిస్ట్. అన్ని భాషల్లోనూ, తెలుగు, తమిళం, కన్నడం, ఏమాత్రం డబ్బింగ్ అవన్నీ లేకుండా, ఈవెన్ మలయాళం. వండర్ఫుల్ ఆర్టిస్ట్, వండర్ఫుల్ పర్సన్. ఐ నో హర్ పర్సనలీ ఆల్సో. చాలా మంచి వ్యక్తి, చాలా మర్యాదస్తురాలు. వెల్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్. బట్ మన పాటల ద్వారా, వాళ్ళ పర్ఫార్మెన్స్ ద్వారా, అత్యద్భుతమైన మాధ్యమం సినిమా ద్వారా ఎప్పుడూ మనకు గుర్తుండనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.